రెడ్డి గారు వచ్చి పరిశీలించి పూర్తి చేశారు. వాటిని పూర్తి చేయటం ద్వారానే ఇవాళ మెయిన్ కెనాల్ 114 కిలోమీటర్ల గోదావరి జలాలు వచ్చి జూలూరు పట్టణానికి దాకినాయి. ఇందాక అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారు సవివరంగా చెప్పారు, ఈ డిస్ట్రిబ్యూటరీస్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోండి, మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తామని. యాతాలకుంటా జూలూరు పాట్ టన్నెల్స్ని పూర్తి చేసుకోండి, వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళండి, తద్వారా ఈ జిల్లా పచ్చగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆనందోత్సవాలతోటి ఈ ఖమ్మం జిల్లా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ యొక్క నిధుల కోసం, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత కోసం, అదేవిధంగా చారిత్రక సంఘటన, ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో ఒకే పంట కాలంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమ్మల. మాకు కూడా భయం వేసింది, అయినా ముఖ్యమంత్రి గారు బట్టీ గారు పట్టుబట్టారు. ఏం చేశారు ఎట్ట తెచ్చారు నాకు తెలియదు, కానీ ఈ రోజుకి 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు, 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి వాగ్దానం, నేను స్వాతంత్ర దినోత్సవం రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అది నా మాట అని చెప్పి వాగ్దానం చేశారు. ఆ మాటను నిలపటం కోసం బట్టీ గారు చాలా కసరత్తు చేశారు. అందరూ సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట నిలుపుకున్నటువంటి సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నటువంటి ప్రభుత్వం, ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందుకని ఈ 31,000 కోట్లు తప్పకుండా మీ ఖాతాల్లోకి జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు. కాబట్టి తప్పకుండా ఈ 18,000 కోట్లే కాదు, ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం 40 లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే 32 బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు 42 లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి. ఆ 42 లక్షల ఖాతాలకు ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు 30-31 వేల కోట్లు కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు పర్వాలేదు నేను మాట ఇచ్చాను, మన అందరం కలిసి మన మాట నిలుపుకోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతుల పండగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ పండగలో పాల్గొన్నటువంటి వేలాది మంది రైతు సోదరి సోదరి మండలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమందికి రాలేదు మాకు వాట్సాపులు చేయండి మేము మాట్లాడతామని చెప్పి కొన్ని పార్టీలు చెబుతున్నాయి. అయ్యా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న మేము వాగ్దానం చేయక ముందు ఉన్నటువంటి ఖాతాలు ఏ ఉన్నాయో, మీ పరిపాలనా కాలంలో మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఖాతాలు ఎన్నున్నాయో 5 తెప్పించుకోండి, వాటికి మీరు రుణమాఫీ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పా. మొదటిసారి ఏమో 4 దఫాలు ఇచ్చారు, వడ్డీకి సరిపోలేదు. రెండోసారి ఏమో వాగ్దానం చేశారు, ఎన్నికల ముందు రింగ్ రోడ్ అమ్మి సగం ఇచ్చి సగం మానేశారు. ఆ సగంతో పాటు ఈ 4-5 సంవత్సరాలు ఏ ఊరికైతే పంట రుణం ఉందో అన్నీ ఇస్తామని చెప్పాం. వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్